హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పప్పు అయితే పోసుకున్నాము. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండి. చూపించా కడుగుతారా ఇది? బయట పెట్టుకోండి కాళ్ళు చీపుతాయి. ఏదో ఛార్జింగ్ పెడితే ఏదో ఆంటీ ఫోన్ ఇవాళ అసలు పొద్దున్నే మొదలెట్టేసింది చవట్లో ఒక్క బోట. ఫోన్ ఛార్జింగ్ పెడతావురా? బాటిల్ తెస్తా ఉండు. ఈరోజు టిఫిన్ కింద అయితే గారె అయితే వేస్తున్నాం అండి. టిఫిన్ కింద ఇంకా గైనర్ అయితే వేస్తున్నాను గారికి. ఇంకా కింద పప్పు నానపెట్టుకుని ఉన్నా కదండి కడిగి, అదేమో గుమ్మడికాయ వడియాలకైతే సపరేట్గా నానపెట్టుకుని కడిగేసి పెట్టుకున్నాను. ముందు టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి పప్పు అయితే గైనర్ వేస్తున్నాను. పప్పు అయితే గైండర్ వేసుకున్నా కదండి, ఇక గారిలోకి ఇంకా నేను చట్నీ అయితే రెడీ చేసుకున్నాను. పల్లీ లేపుకున్నాను పల్లీ చట్నీ కోసం అని. ఇంకా గారిపిండిలోకి కొంచెం పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుందండి, టేస్టీగా అయితే ఉంటాయని చెప్పేసి వేసాను. ఇక్కడ గారె అయితే వేసేసాను, వేస్తున్నాను. ఇంకా చట్నీ అయితే చేయాలి. చూడండి గారె అయితే మంచి కలర్తో వస్తున్నాయి కదా, ఇట్లా అయితే వేసుకోవాలండి. కొత్త పప్పుతో అయితే గారి ఆయిల్ అయితే లాగుతుందని చెప్పేసి కొంచెం పాత పప్పు కూడా కలిపి వేసుకోవాలి. టిఫిన్ అయితే చేశాక ఇంకా సపోటా చెట్టు కిందకైతే చల్లగా ఉందని చెప్పేసి ఇట్లా అయితే వచ్చాయండి. చూడండి కాయలు అయితే చెట్టు నిండా కాసినాయి, ఇట్లా ఉన్నాయి చూడండి కాయలు, సపోటా కాయలు. ఇంకా అవైతే బాగున్నాయి అని చెప్పేసి అలా అయితే తీసాను వీడియో అయితే. ఎట్లాగో కొన్ని కాయలు అయితే చెట్టుకున్నాయండి. కోతులు అయితే ఉడతలో కోతులు అయితే కాయలు అయితే ఉంచవండి, కొరికేస్తాయి. ఈ పండినా పండపోయినా సరే కొరికి కింద పడేస్తూ ఉంటాయి. ఇక పక్కనే ఇంటి దగ్గర అయితే ఇట్లాగా కమలా చెట్టు అండి, అది వచ్చేసి కమలాకాయలు అయితే గుత్తులు గుత్తులుగా కాసినాయి. కానీ ఇంకా కొంచెం పెరగాలండి, కాయ అయితే పడ్డాయని చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చినాయండి కాయ, చెట్టు నిండా కాయను. పెద్ద గిన్నెలు వేసి కలుపుతావా? పట్టదుగా అట్టైనా చూడు, నలిగినట్టే నలిగినట్టే తీసేద్దాం. అయినా సరే ఉందా, ఇదంతా ఏం చేయలేము కొంచెమే. కొంతేమో తురిమింది, కొంతేమో ముక్కలు కోసింది, రెండు రకాలుగా ఉంది. కవర్ కవర్ మీద తొందరగా వస్తాయి. చేద్దాం చేద్దాం పండుగ. ఉందండి కవరు,
అల్లం వెళ్ళిపోయి కూడా పట్టేసాను మిక్సీలో. సరిపోద్ది, ఎన్నో అవసరం సరిపోద్ది. అది ఉంది పండు, ఉప్పు పోయిద్ది. అరే ఉప్పు పడిపోద్దురా. ఉప్పు చూద్దాం, ఉప్పు చాలకపోతే అందాం. చూడు పద్మ, సరిపోయింది మనకు. మొన్న అయితే తక్కువైంది, ఏ తింటే మొక్కలు ఇడిపోతున్నాయి. మొన్న తక్కువ చెయ్యి అబ్బాయి. ఈ స్పూన్ దీనికి వచ్చిందా? వేరే కలర్ కలిసిందని ఎవరు అడిగారు మళ్ళీ? అదే అందరికి డౌట్. మా పిల్లోళ్ళ అమ్మాయి అనుకుంటా అడిగింది, ఏమే జాడీలో స్కూన్ ఎందుకు వచ్చిద్దిరా? అయ్యి అరడం తెచ్చాము కొని, అది ఒకటి మిగిలింది. కలర్ కూడా సెట్ అయ్యింది. పడిపోద్ది ఉప్పు, బాగుండద్ది అబ్బిందిలాగా. ఈ గుమ్మడికాయల గింజలే పంటి కింద పడి బాగుంటాయి చక్కగా. సరిపోద్ద కవర్ సరిపోద్దిలే, కిందకే రాదులే. హలో, హాయ్ చెప్పు. ఇంకా మేము గుమ్మడికాయ ఉడేయాలు పట్టే రోజు అయితే బాగా ఎండ అయితే వేసిందండి. ఇక వేప చెట్టు కింద మంచు వేసుకొని పెట్టాము ఉడేయాలైతే. ఇక ఈ ఉడేయాలు మత్తగారు వాళ్ళకి నందిశ్రీ గారికి అయితే పట్టించానండి, వాళ్ళైతే పట్టలేదు, నేను వెళ్ళాక పట్టాము. ఇక గుమ్మడికాయ ఉడేయాలైతే అంటే చూడండి, పడదావా పట్టాలా? కిందే పట్టుకోవాలి, మడత మంచం ఇది అందుకని ఒకటి పట్టుకుంటే సరిపోతుంది. గుమ్మడికాయ వడియాలు అయితే వీడియో అయితే ఉందండి డీటెయిల్డ్గా, అయితే మన ఛానల్లో వచ్చేసి ఎంత గుమ్మడికాయ ముక్కలకి ఎంత పప్పు వేయాలనేది అదైతే చూడండి, లాంగ్ వీడియో అయితే ఉంది. బాయ్ అండి.